మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా తన రాజకీయ వ్యూహాన్ని షార్పుగా మలుపు తిప్పారు. రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చినా ఆలోచనాత్మకంగా ఉండే రోజా మిగిలిన మహిళా నేతలను సైతం వెనక్కి నెట్టి తను ముందుకు వచ్చేసింది. అయితే ఇంత చేసినా వచ్చే ఎన్నికల్లో రోజాకి ఓటమి తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే రోజాకు ఈసారి టికెట్ దక్కడమే కష్టంగా మారిందట. చిత్తూరు జిల్లా నగరి నుంచి 2014లో సీనియర్ మోస్ట్ రాజకీయ నేత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడిపై సుమారు 900 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పటి నుంచి యాక్టివ్ గా ఉన్న రోజా ఇటు పార్టీలోనూ అటు అధినేత పరంగానూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ తన పాలిటిక్స్ కు ఎదురు లేకుండా చేసుకుంటూ వచ్చారు. అయితే కొన్ని విషయాల్లో నియోజకవర్గం ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండడం రోజాను కలవరపరుస్తున్న విషయం. అదే సమయంలో నగరి నియోజకవర్గంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు సెంటిమెంట్ ను కూడా ఎవరూ తగ్గించలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఆయన మృతి చెందిన ఘటనతో ఈ సెంటిమెంట్ మరింత పెరిగింది. పార్టీలకు అతీతంగా నేతలు ఆయన అంత్యక్రియలకు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. ఇక నియోజకవర్గంలో ప్రజలు కూడా సొంత మనిషిని కోల్పోయినట్టు ఫీల్ అయ్యారు. ఇలా నియోజకవర్గం మొత్తం కూడా గాలి కుటుంబానికి బాసటగా నిలిచింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ మరింత బలపడే సూచనలే కనిపిస్తున్నాయి. గాలి కుటుంబం నుంచి ఆయన కుమారుడు భానుప్రకాష్ నాయుడు పోటీకి దిగితే ఫుల్ మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది. ఇక ఈ విషయంలో తన ఇమేజ్ కూడా ఎంత మాత్రమో పని చేసేలా కనిపించడం లేదని రోజా గ్రహించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేస్తే గ్యారంటీగా గెలుస్తానన్న పరిస్థితి కనిపించకపోవడంతో తనకు వేరే నియోజకవర్గం కేటాయించేలా జగన్ని కోరాలని ఆమె డిసైడ్ అయినట్టు నగరిలోని ఆమె అనుచరులు చెబుతున్నారు. పార్టీలో తాను బలమైన గళం వినిపిస్తున్నందున తనకు వేరే గట్టి నియోజకవర్గం కేటాయించాలని ఆమె కోరే అవకాశముందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తప్పకుండా రోజాకు ఎక్కడో ఒకచోట టికెట్ కేటాయించే అవకాశం ఉందనేది నేతల మాట. అయితే ఇప్పటికే ఆమెపై సర్వేలో మైనస్ మార్కులు పడ్డాయి కాబట్టి పీకే సూచన మేరకు పక్కకు పెడతారని మరికొందరి మాట. మరి రోజా రిక్వెస్ట్ విషయంలో జగన్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడో చూడాలి.